కాలేజీకి విద్యార్థులు వెళ్లే రోడ్డు మార్గంలో మద్యం షాపును తొలగించాలి అంటూ అంబేద్కర్ కోనసీమ అమలాపురం శ్రీ రవితేజ జూనియర్ కాలేజీ విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ మహిళా నాయకురాలు నాగమానస ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసనలు చేపట్టారు. కాలేజీ విద్యార్థుల వెళ్లే దారి మార్గంలో మద్యం షాపును ఏర్పాట్లు దారుణమంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మద్యం షాపును తక్షణమే తొలగించవలసిందని డిమాండ్ చేశారు. కాలేజీలో దగ్గరలో ఉన్న మద్యం షాపుని ఏర్పాట్లు చేస్తే అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. మాది ఏదరపల్లి గ్రామం. నా పేరు డాక్టర్ నాగమానస. నేను జనసేన పార్టీలో డాక్టర్ సెల్లో రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మరి మందు షాపులు వైన్ షాపులు గ్రామానికి స్టార్టింగే, ఎందుకంటే అది కూడా కలెక్టర్ గారు క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళే దారి. అంతే కాకుండా ఈరోజు రోడ్డు పక్కన అతి దగ్గరలో అందరూ ప్రయాణం చేసే దిశలో మార్గంలో వైన్ షాపు పెట్టడం అనేది ఆ వైన్ షాపు కి మరి ఆమోదం ఇచ్చి వైన్ షాపు పెట్టిన వాళ్ళకి ఇచ్చిన మరి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి కూడా మేము మా యువత పిల్లలు అందరూ కూడా మహిళలు అందరం కూడా అటువైపు నడిచి వెళ్ళటానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గ్లాసులో మందు పోసుకుని అక్కడ తాగి బీభత్సం చేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీకి వెళ్తున్న పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం వారు అలాగే జిల్లా కలెక్టర్ వారు, ఎందుకంటే కలెక్టర్ గారు క్యాంప్ ఆఫీస్ అటే వెళ్తుంది, కలెక్టర్ గారు కూడా ఒక్కసారి దాన్ని పరీక్షించాలి, దాన్ని సమీక్షించి ఆ ఊర్లో ఏదరపల్లి గ్రామంలో మాకు న్యాయం కావాలి, ఎందుకంటే న్యాయం కోసం పోరాటం చేసే వ్యక్తులు కాబట్టి. అక్కడ మహిళలు అర్ధరాత్రి వెళ్ళినా అపరాత్రి వెళ్ళినా కూడా మాకు భయాందోళన స్థితి ఏర్పడింది. ఏమో మాకు అర్థం కాలేదు. నిన్న కాక మొన్న అక్కడ కొంతమంది విచ్చలవిడిగా తాగేసి పిల్లలు, యువత పాడైపోతుంది. యువత పాడవటానికి వీరు లేదు, యువత భవిష్యత్తు బాగోవాలి కాబట్టి ఒకసారి ఇదంతా కూడా ఇవాళ మేము జిల్లా కలెక్టర్ గారికి మరి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వచ్చాము. ఎందుకంటే ఆ షాపుని తొలగించాలి. ఎక్కడ ఇచ్చుకుంటారో ఇచ్చుకోమనండి, మారుమూల ప్రదేశాల్లో. మీ యొక్క వ్యాపారానికి మేము అడ్డు రాము, కానీ మా మహిళకి రక్షణ లేకపోతే మాత్రం ప్రభంజనం సృష్టిస్తామని చెప్పి మా ఈదరపల్లి గ్రామం నుంచి మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వచ్చాము. దయచేసి ఇక్కడున్న అమలాపురం ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదా మినిస్టర్ గారు కావచ్చు, లేదా కలెక్టర్ గారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒకసారి అందరూ కూడా దయచేసి వచ్చి పరీక్షించి సమీక్షించి ఇందులో ఎంత న్యాయం ఉందో ఆలోచించి మీరు తగు చర్యలు తీసుకుని మా మహిళా రక్షణకి, యువత మహిళకు అంతటికి కూడా బలం చేకూర్చి మా వైపు సపోర్ట్గా నిలబడి మాకు రక్షణ కావాలని చెప్పని కోరుకుంటున్నాం. రవితేజ కాలేజ్ నుంచి వచ్చామండి. మేము ఆడపిల్లలం, ఇప్పుడు వచ్చి ఇలా బయట చదువుకుంటున్నామంటే కనుక మేము చాలా చూసాం బయట. అమ్మాయిలపై జరిగిన అవ్వని కానీ ఏదైనా అత్యాచారాలు కానీ, ఇప్పుడు మేము వెళ్ళే దారిలో వైన్ షాప్ పెట్టారు. అక్కడ ఎలా ఉంటున్నారంటే తాగేసి ఎదుర్కొండ వచ్చి గుద్దుకుంటా వెళ్ళడం ఇలా చాలా జరుగుతున్నాయి. మాకు ప్రభుత్వం న్యాయం చేయమని ఇక్కడ వరకు మేము వచ్చాం. నా పేరు కీర్తి శ్రీ. నేను ఏదరపల్లి రవితేజ శ్రీ రవితేజ కాలేజీలో చదువుతున్నాను. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా కాలేజ్కి వెళ్ళే దారిలో వైన్ షాప్ పెట్టారండి. మాకు అక్కడ చాలా డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి, చాలామంది తాగేసి అక్కడక్కడ తిరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిన అత్యాచారాల్లో మాకు కూడా ఏమీ జరగకుండా ఉండడానికి మేము ఇక్కడ దాకా వచ్చాము. దీని మీద కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారని వచ్చాము. థ్యాంక్స్ అందరికి.